రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్కి సంబంధించి, ఏదైతే కవిత ఇష్యూలో ఇచ్చిన బెయిల్ మీద చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళన కలగచ్చని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటు కోర్టు కేసు దర్యాప్తు హైదరాబాద్ నుంచి భోపాల్కి బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మహమ్మద్ అలీలు దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టిస్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మార్పు అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యల మీద న్యాయమూర్తులు ఘాటుగా స్పందించారు. న్యాయమూర్తులను అవమానించేలా ఇలాంటి ప్రకటన చేయకూడదు, ఆ తర ప్రకటనలు ఎలా చేయగలరు, రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా, రాజకీయ సంప్రదింపుల వరకు వేచి ఉండాలా, సుప్రీంకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే మా తీర్పులపై గౌరవం లేకుంటే కేసు విచారణ సుప్రీంకోర్టులో కాకుండా మరెక్కడైనా జరగనివ్వండి అంటూ జస్టిస్ గవాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. కోర్టు మీద ఆక్షేపణలు చేశారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చేసే బాధ్యతాయుతమైన ప్రకటన ఇది. న్యాయ వ్యవస్థకు ఆమడ దూరంలో ఉండటమే కార్యనిర్వాహకుల ప్రాథమిక విధి. విమర్శించండి కానీ ఆక్షేపణలు వద్దంటూ జస్టిస్ విశ్వనాథన్ కూడా తేల్చి చెప్పారు. మరి రేవంత్ ఏమంటారో చూడాలి. వాస్తవంగా నిన్న ఓటు కోర్టు కేసు డిస్మిస్ అయింది అని చెప్పేసి తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేసి నిన్న నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడైతే అది కేసు విచారణ నడుస్తోంది ఇంకా.